రైస్ మిల్లుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆత్మకూరు పోలీసులు గుర్తించి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఏఎస్పేట ఎస్ఐ సుబాని తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేయించుండగా 5 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు సీఏ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం 1.5 లక్షల రూపాయలు, వాహనం 4 లక్షల రూపాయలు ఉంటుందని సీఏ తెలిపారు. ఇంత భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఏఎస్పేట ఎస్ఐ సుబానిని మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ విజయరావు అభినందించారని సీఏ తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఆత్మకూరు సివిల్ సప్లై అధికారులకు అప్పగించి అక్రమ రవాణా చేస్తున్న సదరు వ్యక్తులను సీఏ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పేట ఎస్ఐ సుబాని, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా శ్రీ నెల్లూరు ఎస్పీ సార్ అయిన విజయరావు సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు ఉదయం ఏఎస్పేట మండలంలోని ఎస్ఐ గారికి ఉదయం 5 గంటలకు రాబడిన సమాచారం మేరకు బాలపేరవాగు దగ్గర వెహికల్ చెక్ చేస్తామంటే ఒక అనుమానాస్పదంగా వెహికల్ రావడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో మొత్తం 7 మనుషులు మరియు రేషన్ ఉన్నాయి. ఆ రేషన్ పరిశీలిస్తే అవి బియ్యం రేషన్ బియ్యంగా పీడిఎస్ రైస్ బియ్యంగా పరిగణించబడింది. వాటిని చెక్ చేస్తే సుమారు 5 టన్నులు రేషన్ బియ్యము. ఇవన్నీ హజరత్ రెడ్డి, అహ్మద్ బాషా, లక్ష్మీ ప్రవీణ్, తర మనోహరు, చైతన్య, శివకుమారు, బాబురావు వీళ్ళు 7 కలిసి ఈ హజరత్ రెడ్డి, అహ్మద్ బాషా దగ్గర నుంచి సేకరించి ఈ బియ్యాన్ని తీసుకెళ్ళిపోయి నెల్లూరులో కానీ కావుల్లో కానీ అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకి సమాచారం మేరకు ఈ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది కొట్టుకోవడం జరిగింది. సుమారు రేషన్ వచ్చేసి 1.5 లక్షలు, అలాగే వెహికల్ వచ్చేసి 4 లక్షల రూపాయలు, మొత్తం 5.5 లక్షల విలువని సీజ్ చేయడం జరిగింది. దీనిపై మన ఎస్పీ సార్ కూడా అభినందించడం జరిగింది. అలాగే సిబ్బందికి మరియు ఎస్ఐ గారికి ఎస్పీ సార్ తరఫున అభినందనలు తెలియపరచమని చెప్పారు. అలాగే వీళ్ళకి తగిన పారిశ్రామికం కూడా రివార్డు ఇవ్వడం జరుగుతుంది.